గత ఎన్నికల్లో గెలిచిన సీట్ల కంటే ఈసారి ఎక్కువే గెలుస్తామంటున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల్లో విజయం తమ వైపే ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత ఎవరి అంచనాలు వాళ్ళు వేసుకోవచ్చు. మాకైతే ఖాయంగా కనపడుతోంది, గవర్నమెంట్ వస్తుంది, చాలా బాగా వస్తుంది. మొన్నటికి అంతకుముందు కంటే కూడా మరింత మెరుగైన మెజారిటీతో వస్తామనేది అనిపిస్తుంది. ఇది కాన్ఫిడెన్స్ లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ బుకాయింపు ఇంకోటి ఎవరిని ప్రభలో పెడతాం. రెండు వారాల్లో రిజల్ట్స్ వస్తాయి, 4వ తేదీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. కాబట్టి ఎవరిని భ్రమలో పెట్టే లేదా మా కార్యకర్తలకో పార్టీకో వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపి ఇచ్చేయాల్సిన అవసరం కూడా లేదు. చంద్రబాబుకు ఆయన మీద ఆయనకే నమ్మకం లేదన్నారు సజ్జల. ఆయన మాటలను జనం నమ్మే పరిస్థితిలో లేరని, ఫలితాల్లో అదే రుజువవుతుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత పెంచుకుని ఈ వర్గాలు ఏ వర్గాల కోసమైతే తను నిలబడ్డాడు, వాళ్ళు రావడానికి అంత రీజన్ కనపడట లేదు. వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పార్టీ కానీ పెట్టిన సూపర్ సిక్స్ అనే ఇది కానీ లేదా ఆయన అర్జెంటుగా తెచ్చుకోవాలని వాళ్ళ కోరిక ఉందా అని చూద్దామంటే అంత అటువైపు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికే తన అజెండా మీద నమ్మకం లేదు. ఆయన సూపర్ సిక్స్ గురించి కూడా ప్రచారం చేసుకోవాలి. ఆయన ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దాడులు లేదా వివేకానంద రెడ్డి హత్యను ఇంకా గొడ్డలు ఎనడము ఇంకోటి కుటుంబం దీన్ని వాళ్ళకి సంబంధించిన కుటుంబ సమస్యలు గురించి తీసుకొచ్చి పెట్టడము లేదు, లాస్ట్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంకోటి తీసుకొచ్చి ఒక అర్థం లేని ఇది దేన్నైతే వాళ్ళు ఆ రోజు సపోర్ట్ చేశారు, దేన్నైతే ఈరోజు ఐ థింక్ నీతి ఆయోగ్ వాళ్ళ దాంట్లో కూడా ఉంది, దాన్ని ఒక ఇష్యూ కింద చేసి